కంచె చేను మేస్తే కాపాడేదెవరు కంచె కూడా సిగ్గుపడే అధికారి నవీన్ మిట్టల్ ఐఏఎస్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో అవినీతికి లేదు ప్రభుత్వ ఉత్తర్వులు చట్టాలంటే ఈయనకు లెక్కలేదు స్వార్థ ప్రయోజనాల కోసం బదిలీల ప్రక్రియ చేపట్టిన ఘనపాటి జోన్స్ అనే ప్రక్రియను సైతం జోక్స్గా మార్చేసిన కుసంస్కారి అధికార దుర్వినియోగం చేయడంలో ఈయనకు ఈయనే సాటి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దృష్టి పెట్టాలంటున్న సామాజికవేత్తలు అధికారం చేతిలో ఉంటే అతగాడికి చట్టాలు ప్రభుత్వ ఉత్తర్వులు డోంట్ కేర్ అక్రమ సంపాదన మెక్కామా అవినీతికి పరాకాష్టగా మారామా ఎవరు నన్ను ఏమి చేయలేదు అన్న ధోరణిలోనే గారి వ్యవహారం కొనసాగుతుంది ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ పేరు వింటేనే అవినీతికి సైతం వణుకు పుడుతుంది ఐఏఎస్ అంటే అయితే కానీ ఏ మాత్రం సంపాదించాం ఎస్ అంటూ సవాలు విసిరిన తానో మోనోపాలి అని నిరూపించుకున్నాడు నవీన్ మిట్టల్ అవినీతి భాగవతంలో మరో పేజీని మీ ముందుకు తీసుకువస్తోంది ఆదాబ్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో కమిషనర్గా ఇన్స్పెక్టర్ జనరల్గా నవీన్ మిట్టల్ ఉన్నత హోదాలో విధులు నిర్వహించిన ఈ ఐఏఎస్ అధికారి ప్రభుత్వం ఉత్తర్వులను చట్టాలను గౌరవించి విధులను నిర్వర్తించాలి కానీ ఇతగాడు కంచే చేనుమేసినట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు సైతం బేఖాతరు చేస్తూ కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం అక్రమ బదిలీలు చేపట్టడం జరిగింది జివో నెంబర్ మూడు వందల పదిహేడు ప్రకారం ఏ జోన్లో విధులు నిర్వహిస్తున్న గ్రేడ్ టూ సబ్ రిజిస్టార్ ఆర్ నేను విధులు నిర్వహించాలి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే జోన్లో తన విధులు కొనసాగించడానికి వీలు ఉండదు కానీ నవీన్ మిట్టల్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించారని స్పష్టంగా తెలుస్తోంది గజ్వేల్లో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిని రంగారెడ్డి జిల్లా గండిపేటకు బదిలీ చేయడంలో ఆంతర్యం ఏమిటో నవీన్ మిట్టల్ గారే తెలపాలి అంతేకాకుండా మహబూబ్ నగర్ నుంచి ఒక అధికారిని రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేయడం జడ్చల్లా నుంచి మరో అధికారిని ఆజంపురా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి బదిలీ చేశారంటే ఇతగాడి అక్రమ వ్యవహారం ఏ స్థాయిలో కొనసాగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు కాగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న అప్పటి ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించాలని అప్పటి ప్రభుత్వాలు ఆలోచించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలే కాకుండా సేవా దృక్పథంతో పేద ప్రజలకు విద్యను అందించాలన్న ఆలోచన విధానం కలిగిన ఎడ్యుకేషనల్ సొసైటీస్కు ప్రభుత్వమే స్వయంగా ఎకరాలో భూములను కేటాయించి కేంద్ర రాష్ట్ర నిధులతో విద్యార్థులకు సరిపడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి ఎయిడెడ్ కళాశాలల్లో పాఠశాలల్లో ఉద్యోగస్తులకు ప్రభుత్వమే వేతనాలు చెల్లించి ఎడ్యుకేషన్స్ సొసైటీస్ యాజమాన్య ఆధ్వర్యంలో నామమాత్రపు ఫీజులు తీసుకున్నటకు అనుమతులు ఇచ్చి అనేక ఎయిడెడ్ పాఠశాలల ఉమ్మడి రాష్ట్రంలో నెలకొల్పడం జరిగింది ఎయిడెడ్ పాఠశాలల్లో మంచి నాణ్యమైన విద్యలు అభ్యసించి ఎందరో ఉన్నత స్థాయిలో ఉన్నారు అలాంటి ఎయిడెడ్ విద్యా వ్యవస్థను కమిషనర్ ఆఫ్ కాలేజెస్ ఎడ్యుకేషనల్ కమిషనర్గా విధులు నిర్వహించిన నవీన్ మిట్టల్ నాటి ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలలకు కేటాయించిన స్థలాలను ప్రైవేట్ ఎడ్యుకేషనల్ సొసైటీస్ యాజమాన్యానికి లోపాయికారి ఒప్పందంతో ఎయిడెడ్ కోర్సులను తొలగించి ప్రభుత్వ భూములను ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలను అప్పనంగా అప్పచెప్పడం వాస్తవం కాదా సార్ నవీన్ మిట్టల్ గారు జవాబు చెప్పండి సిగ్గు లేని మనస్తత్వంతో పేద పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేసిన మిమ్మల్ని ఎలా శిక్షించాలో చెప్పండి అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ మీలాంటి వారు క్షమార్హులు కాదు ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలకు కళాశాలలకు కేటాయించిన వందలాది కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి ఈ రికార్డులన్నీ పాఠశాల విద్యాశాఖలో ఉన్నత విద్యాశాఖలో మాయం చేసేశారు ఇక మరో వ్యవహారం చూస్తే కళ్ళు బైర్లు గమ్ముతాయి శైలి ఆశ్రిత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ నంబర్ సున్నా మూడు రెండు సున్నా మూడు నాలుగు తేదీ ఇరవై ఐదు ఆరు రెండు వేల ఎనిమిది నుంచి మండి గోవింద్ గ్రామ్ పంజాబ్ అండ్ పీచ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నవీన్ మిట్టల్ సతీమణి రిగా బన్సాల్ డైరెక్టర్గా డీన్ నెంబర్ సున్నా రెండు 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 ఐదు మూడు ఆరు ఏడు వ్యవహరిస్తున్నారు ఆదాబ్ హైదరాబాద్ పైన పేర్కొన్న ఆస్తుల సమాచారాన్ని కొంత మేరకు సేకరించగలిగింది కానీ సిబిఐ ఈడి వంటి ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థలు ఈ విషయంపై విచారణ చేస్తే పై అధికారి మోసపూరిత కార్యకలాపాలు వెలుగులోకి వస్తాయి ఇప్పటికైనా డిఓపిటిఈ నవీన్ మిట్టల్ అక్రమ వ్యవహారాలపై సమగ్రంగా దర్యాప్తు చేసి వాస్తవాల ఆధారంగా చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు కోరుతున్నారు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయనగారి వ్యవహారాన్ని పరిశీలించి తగిన చర్యలు గైకొని చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు నవీన్ మిట్టల్ రెవెన్యూ శాఖలో చేసిన అవినీతి భాగోతం పూర్తి ఆధారాలతో మీ ముందుకు తేనుంది ఆదాబ్ హైదరాబాద్ మా అక్షరం అవినీతిపై అస్త్రం